నా పేరు పరమేశ్వర్ రెడ్డి. మనకు ఆన్లైన్లో ఈజీగా డబ్బు సంపాదించడానికి చాలా యాప్లు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంజీ ఆన్లైను, విన్నర్ యాపు అనే యాప్లు వచ్చినాయి. అందులో 3000 కడితే మనకు రోజుకు 150 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది. 5000 కడితే ఇంకొక రకమైన అమౌంట్ వస్తుంది రోజుకు. 10000 కడితే ఇంకొక రకమైన అమౌంట్ మనకు వస్తుంది. ఇప్పుడు నేను 3000 కట్టినాను అనుకో, రోజుకు 150 నుంచి 1000 రూపాయలు వస్తే నాకు మేలే కదా. ఒక్కొక్క రోజు 1000 రూపాయలుగానే వస్తుంది 3 రోజులకు. కాబట్టి ఇంత నమ్మి కడతా ఉంటారు. ఎవరిని నమ్ముతారంటే ముందు ఎవడోడు జాయిన్ అయింటాడు, వాని ద్వారా ఇంకోడు జాయిన్ అవుతాడు, వాని ద్వారా ఇంకోడు జాయిన్ అవుతాడు. ఇట్లా జాయిన్ అయినాక వాడేం చేస్తాడంటే, ఎవరో ఒకరి రోజుకి 2 అమౌంట్లు తీసేస్తూ ఉంటాడు. మీకు తెలిసిన వాళ్ళ దాంట్లోనే 2 అమౌంట్లు తీసేస్తాడు, మొత్తం 0 చేసేస్తాడు. ఏమంటాడంటే, దాంట్లో ఫ్లక్చువేషన్ వచ్చింది కాబట్టి డబ్బు అంతా పోతుంది, మీరు డబ్బు దాంట్లో ఇంకా కొంచెం వేసుకోండి అంటాడు. మనము నమ్మి వేస్తాం దాంట్లో మళ్ళా డబ్బు, కాబట్టి మీది పోదు అంటాడు. ఒకరోజు వేస్తాడు, మొత్తం తీసేసి మళ్ళీ డబ్బు వేస్తాడు, ఎందుకంటే మనం నమ్మించేదానికి. ఓ రోజు మొత్తం డబ్బు పీకేస్తాడు, మళ్ళీ వేస్తాడు, మనల్ని నమ్మించేదానికి మాత్రమే వేస్తాడు. ఇంకా లాస్ట్లో నీ టైం వచ్చినప్పుడు మొత్తం పీకేస్తాడు, ఇంక బయడు. అట్లా చాలామందికి మోసం చేసినాడు ఎంజీ ఆన్లైన్, విన్నర్ యాప్ అనేటోళ్ళు. రెండు ఒకటే. నాకు తెలిసిన వాళ్ళే ఒకరు 30000 నష్టపోయినారు, ఒకరు 2000 నష్టపోయినారు, ఒకరు 3000 నష్టపోయినారు, ఒకరు 10000 నష్టపోయినారు. అట్లా ఎంత పడితే అంత నష్టపోయినారు. ఏమంటే, బెట్టింగ్ వేస్తాను మీ డబ్బుతో, కాబట్టి మీ డబ్బు పోకుండా ఉండాలంటే ఎక్కువ డబ్బు దాంట్లో పెట్టుకోండాలా అంటారు. ఎంత డబ్బు అని పెట్టుకోండాలా, ఎక్కువ డబ్బు పెట్టుకోండాలా దాంట్లో అంటారు. ఎందుకంటారంటే, ఎక్కువ డబ్బు మన దగ్గర నుంచి పీకేసేదానికి. మనకేమో డబ్బు ఇస్తారు రోజుకు 100 నుంచి 1000 రూపాయల వరకు, 1000 రూపాయలుగానే వేస్తారు. 3000 కడితే అబ్బా 3000కు 1000 రూపాయలు వచ్చింది అనుకుంటారు, కానీ ఒకే రోజు మొత్తం పీకేస్తాడు. ఫ్లక్చువేషన్ అంటాడు, మీ దాంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకోండి, ఈరోజు మొత్తం కట్ అయిపోతుంది అంటాడు. ఒకరోజు ఏమో వేస్తాడు, ఇంకో రోజు మొత్తం పీకేస్తాడు అంతే. కాబట్టి ఈ ఎంజీ ఆన్లైన్, విన్నర్ యాప్లు నమ్మకండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నష్టపోయినారు. ఏదో ఒకరోజు అందరినీ మీ డబ్బు అంతా పీకేస్తాడు. ఇది మాత్రం పక్క, పీకడం మాత్రం పక్క. ఆదాయం లేకుండా ఎవరు పెట్టరు కదా. నీకు డబ్బు వేయాలంటే వేరే వానికి మోసం చేయాలి కదా. వానికి మోసం చేసినప్పుడు నీకు ఏదో రోజు మోసం చేస్తాడు కదా. ఆ చిన్న పాయింట్ మనం లాజిక్ మిస్ అయితే ఎట్లా. ఓకే, థ్యాంక్ యూ.